అంటే ఓట్లు మన లక్ష్య 50,000 ఓట్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. స్థానిక టీఆర్ఎస్ నాయకులు వాస్తవికతను గ్రహించకుండా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని పేర్కొనడం, వాళ్ళ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా భావిస్తుంది. వాస్తవంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్నోడు ఎవరు కూడా అట్లా దాన్ని విశ్లేషించారు. రాజకీయ పరిజ్ఞానం ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కుతోనే బీజేపీ గెలిచిందని భావిస్తే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మన జగిత్యాల నియోజకవర్గాన్ని 12 తీసుకుంటే టీఆర్ఎస్కు 104,000 ఓట్లు వచ్చింది. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి 58,000 ఓట్లకు పరిమితం. అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నిక ఓటుకు, ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓటుకు 46,000 ఓటు తగ్గింది. మరి మీరు కూడా బీజేపీతో గుమ్ముక్కైనట్టు భావించవచ్చా? భావించాలన్నా మరి మీ 46,000 ఓటు ఏమైనట్టు? ఇప్పుడు మా ఓటు అంటే మేము ఏదో సరే టీఆర్ఎస్ ఓటమి కాంక్షించి బీజేపీతోని కుమ్ముక్కైనా అని చెప్పి మీరు ఆరోపించుంటే, మరి మీరు కూడా స్థానికంగా మరి మీ పార్లమెంట్ సభ్యురాలు వారి ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక శాసనసభ స్థాయి లోపల మీరు కూడా బీజేపీతో కుమ్ముక్కైనట్టు భావించాలి. అంటే ఏ ఎన్నికే కానీ ఏదైతుందో ఎన్నికకు ఓటర్ అభిప్రాయం వ్యక్తం చేస్తారు ప్రతి ఎన్నిక. ఈ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఇవాళ కవిత గారు అంటే ఒక పార్లమెంట్ సభ్యురాలుగానే కాకుండా సీఎం గారి కూతురు కావడంతో వారి మీద బాగా హై హోప్స్ పెట్టుకోవడం సహజం. కానీ వాస్తవానికి వచ్చే వరకు ఆశించిన ఫలితాలు పొందలేని పరిస్థితులలో తొందరగా నిరాశ నిస్పృహ చోటు చేసుకుంటుంది. మరి ఉదాహరణకు మన మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది, అంటే ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి ఒక చక్కెర ఫ్యాక్టరీని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే 100 రోజుల్లో దాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహణ చేస్తామని చెప్పని ఆనాటి ఎన్నికల్లో వాగ్దానం. మీరు దాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టడం పక్కన పెట్టండి. ఇవాళ ఏదైతే ఉన్న ఫ్యాక్టరీ మూసేసి చక్కెర అనేది ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలుదుకునే పంట షుగర్ కేన్. అటువంటి పంటకు అవకాశం ఉన్నటువంటి ఒక మన ప్రాంతం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక ఏకైక ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ సరే, ఆనాడు పెద్దలు వజ్రేణి వెంకటేశ్వరరావు గారు చొరవ తీసుకొని ఎస్ఆర్ఎస్పి కాలంలో వచ్చిన తొలినాళ్ళల్లో ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి
అంటే ఫర్ లాస్ట్ 3 ఇయర్స్ ఏదైతుందో రైతుల ఉద్యమం కొనసాగుతుంది. ఫర్ లాస్ట్ 3 ఇయర్స్ ప్రభుత్వం ఏమంటది, మీ చక్కెర ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదు, నేను ఎన్ని 100 కోట్లని పెట్టుబడి పెడతా, రైతులు ముందుకు రావాలి. వీళ్ళ మార్క్ఫెడ్ అనేది అది ఒక సహకార వ్యవస్థ. మార్క్ఫెడ్ కోఆపరేటివ్ సెక్టర్ కార్పొరేషన్, అది రైతుల నిర్వహణ లోపల ఏదైతుందో కొనసాగే ఒక వ్యవస్థ. దాని చైర్మన్ ఏదైతే ఉందో వాళ్ళ బాబు రెడ్డి గారు మన ప్రాంత వాస్తవ్యుడు. నేను శాసనసభ వేదికగా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రిని సూచించింది, మీరు ఒక 100 కోట్లు ఏంటి, ఒక 100 కోట్లు ఇస్తే మార్క్ఫెడ్ ఆధ్వర్యం లోపల మీరు చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణ చేపట్టచ్చు అని చెప్పారంటే కేవలం నిర్లక్ష్యం. వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, రైతుల లోపల అది అసంతృప్తి అనేది పేరుకపోయింది. మరి మీరు జగించడం పోల్చుకుంటే జగించాలంటే కోర్టులో ఏదైతే ఉందో టీఆర్ఎస్ పట్ల విముఖత ఎక్కువ వ్యక్తమైంది. నేను ఎగ్జాంపుల్ చెప్తుండే. అట్లాగే వీళ్ళ పసుపు వాస్తవం ఏదైతుందో, ఈ పసుపు బోర్డు మీద ఎక్కువ ప్రచారం చేసింది మేడం. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు బోర్డు ఏర్పాటుతో ఏదైతుందో కిట్టుబాటు లభిస్తుంది, పసుపు రైతుకు అండగా నిలబడతాం. అంటే బాగా నేను అంటే మీకు హై హోప్స్ క్రియేట్ చేసి ఇలా పసుపు ఏదైతుందో, మీరు 5 సంవత్సరాల కింద 10,000 క్వింటల్లో పసుపు వల్ల సాధారణంగా 15,000 కావాలి, ఒక 5,000 పెరగాలి సంవత్సరానికి 1,000 రూపాయలు పెరిగినా కానీ. ఇవాళ ఏమైపోయింది, 5,000కి వచ్చి ఇలా పసుపు రైతు పూర్తి కుదేలైపోయింది. అట్లాగే ఎర్రజొన్న రైతు కూడా అని చెప్పి అంటుంది, వీళ్ళు పసుపు రైతు కానీ ఎర్రజొన్న రైతు కానీ ఇవి ఎప్పటికప్పుడు ఫర్ లాస్ట్ 3-4 ఇయర్స్ ఈ స్పెషలిస్ కంటిన్యూ. గత 3-4 సంవత్సరాలకి ఏదైతుందో ఈ రైతుల ఉద్యమం కొనసాగుతుంది. ఆర్మూర్ ప్రాంతంలో ఏదైతుందో ఈ రైతుల ఉద్యమం కొనసాగుతుంది. ఇది ఇవాళ ఉద్యమం కాదు, ఇది ఎన్నికల కోసం చెప్పే ఉద్యమం కాదు. ఇది అంటే వాస్తవంగా ఆ రైతులతో చర్చించి సమస్య పరిష్కారానికి ఆల్రెడీ పసుపు బోర్డు ఏదైతుందో అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయలేకపోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కూడా పసుపు రైతులు ఎర్రదొన్న రైతులు ఆదుకోవటానికి కొరకు ఇంకా మేము ఈ చర్యలు చేపడతాం. దేర్ ఆర్ వేస్. పసుపు బోర్డు మీ చేతులు లేదు, కానీ పసుపు రైతుకు గిట్టుబాటు ధర మీ చేతిలో ఉన్నది. మీరు క్వింటల్ ఒక 5,000 రూపాయలు బోనస్ ప్రకటింప చేయండి, 5,000 కాదు 2,000 బోనస్ ఇవ్వండి. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉన్నదో 2 ఇయర్స్ బ్యాక్ 1,500 క్వింటల్ బోనస్ ఇచ్చింది. ఇట్స్ నాట్ న్యూ థింగ్. అసలు ఎంపీ గారిని రైతులను కలవ చర్చలకే అనుమతించకపోయేది. అంటే ఈ మధ్య నేను దళారులు చెప్పానా, నేను శాసనసభ్యులు ఏదైతే ఉందో ఎంపీ గారితో రైతులకు ఒక వేదిక ఏర్పాటు చేసి చర్చింపజేసి పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో ఏర్పడుతున్న జాప్యం దృష్ట్యా మేము గిట్టుబాటు ధర కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపడతామని చెప్పని ఒక సామరస్యపూర్వకమైన ఒక వాతావరణాన్ని కింద కలిగించినట్టయితే వాళ్ళు ఈ పరిస్థితి ఎదురుకాకపోతుండే. దీనికి బాధ్యులు ఏదైతే ఉందో స్థానికంగా ఉండేటట్టు టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అంటుండే. మరి అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మీకు ఆర్మూర్ కానీ పాల్కొండ కానీ కోరుట్ల కానీ ప్రధానంగా మీరు బోధన్ కానీ ఇక్కడ మొత్తం పార్లమెంట్ లోపల 7కి 7 టీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. శాసనసభ్యులు 7 టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. నిజంగానే ఈ టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు ఏమాత్రం బాధ్యతాయుతంగా స్థానిక సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించడంలో ప్రభుత్వాన్ని స్పందింపజేయడంలో పలు సఫలీభూతులు అయినట్టయితే వల్ల కవిత గారికి పరిస్థితి రాకపోతుంది.
ఇలా కవిత గారికి పరిస్థితి వచ్చిందని చెప్పానంటే దానికి స్థానిక టీఆర్ఎస్ శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలని చెప్పాను. ఇలా ఆర్మూలో ఏకంగా 30,000 మైనస్ పోయింది టీఆర్ఎస్. బీజేపీ ఆర్మూలో 30,000 లీడ్ తీసుకుందని చెప్పంటుంది. మీ మొన్న శాసనసభలో మీకు వచ్చిన ఓటెంత, ఇవాళ ఆ ఓటంత ఏమైంది? ఆ ఓటంత ఏమైంది? ఆ ఓటును మీరు ఎందుకు తిరిగి తెచ్చుకోలేకపోయినారు? మీరు శాసనసభలో మీకు వచ్చిన ఓటును ఇవాళ పార్లమెంట్ లోపల మీరు తిరిగి ఎందుకు తెచ్చుకోలేకపోయినారు అంటూ నేను పోవటానికి మీరు బాధ్యత వహించారు. బీయింగ్ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీ మీద బాధ్యత ఉన్నది. సీఎం గారి కూతురునే కాకుండా యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ దిస్ ఏరియా మీరు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా దాన్ని ఏదైతే ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని మూతపడడానికి మీరే బాధ్యత వహించాలి. ఇవాళ ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కొరకు ఏదైతే ఉందో మీ వైఫల్యమని చెప్పట్టుని ఇలా జరిగిన దాని గురించి చర్చించుకోవడం కాదు. కానీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ నాయకుల మాటలు ఆరోపణలు చూస్తుంటే మాకు ఆశ్చర్యం ఇస్తుందని చెప్పంటున్నాయి. నాయకుడు మారేంత మాత్రం ఓటర్ మారడు. ఇక టీఆర్ఎస్ పార్టీ అయితే కేవలం నాయకుల మార్పిడితో ఏదైతే ఉన్నదో టీచర్స్ రిక్రూట్మెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి గవర్నమెంట్కి లిస్ట్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ ఏం లేదు కౌన్సిలింగ్ చేసి వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, కౌన్సిలింగ్ చేసి ఏదైతే వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి. రేపు 1 జూన్ స్కూల్స్ మొదలవుతున్నాయి. 1 జూన్ ఇంతవరకు ఏదైతే ఉందో ప్రభుత్వం వాళ్ళ పోస్టింగ్ గురించి ఆలోచన లేదని చెప్పండి. అంటే నిరుద్యోగ యువత లోపల ఇంత నిరాశ దుష్పృగ అనేది తీవ్ర స్థాయి పేరు నిన్న వాళ్ళని చూస్తుంటే మిడిల్ ఏజ్ ఉమెన్ అంటే మిడిల్ ఏజ్ ఉమెన్ వాళ్ళు సార్ నాట్ ఓన్లీ న్యూలీ రిక్రూట్మెంట్ ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంత వ్యతిరేకత కనబడి వాళ్ళకు పిఆర్సీ లేదు, ఇంటీరియర్ రిలీఫ్ లేదు, ఏదైనా పొరపాటు జరిగితే అధికారంగా నెట్టేయటము, మొత్తం అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని డీఫంక్ట్ అయిపోయాయి. గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని డీఫంక్ట్ అయిపోయింది. గొర్రెల పథకము డీఫంక్ట్ అయిపోయింది. మీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ డీఫంక్ట్ అయిపోయింది. హౌసింగ్ డీఫంక్ట్ అయిపోయింది. స్వయంగా ఫైనాన్స్ సెక్రటరీ క్లారిటీ క్లారిఫికేషన్ ఎస్ ప్రభుత్వం మేము బకాయి పడి ఉన్నాం. మీరు ఫైనాన్స్ సెక్రటరీ చెప్పిండే మేము ప్రభుత్వం బకాయి పడి ఉన్నాం, 4 ఏళ్ళ 100 కోట్లు అప్పు చేసినాం, 4 ఏళ్ళ 100 కోట్లు అప్పు చేసినాం అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. బకాయి పడి ఉన్నామని ఆయనే చెప్తున్నాడు. మేము బయ్యలత ఇంటింటికి నీళ్ళు లేకుండా ఓటు అడగము. అసలు ఏంటి నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు వస్తాయి తాగుతున్నారా? నీళ్ళు వస్తున్నాయా? ఒకటి వస్తే తాగుతున్నారా? ప్రతిదీ రాజకీయ అంశంగా కాకుండా ఏదైతే ఉందో కొంత కొంత రాజకీయ పరిపక్వతతో ఏదైతే ఉందో వాస్తవికకు అనుగుణంగా మనం స్పందించాలి. ఏ సియర్ వి లాస్ట్ ఇయర్ వి లాస్ట్ దానికి మాది కూడా బాధ్యత ఉంది. మాది బాధ్యత లేదని చెప్పి మేము భావించి ఎప్పటికీ చెప్పంటుండే మేము ఆశించిన మేరకు ఏదైతే ఉందో మేము ప్రజానీకం యొక్క మెప్పు పొందలేకపోయినామని చెప్పంటున్నా. మా ఓటు చేయి జారిపోయింది, మా ఓటు చేయి జారిపోయింది. దాని కారణాలు విశ్లేషించుకోవాలి. ఇక్కడ ఓటర్ దృష్టి లోపల ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి యొక్క పార్లమెంటే అభ్యర్థిని పర్ఫార్మెన్స్ మీద ఓటుకి జరిగింది. నిన్న జరిగిన ఓటు ఏదైతే ఉందో సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ పర్ఫార్మెన్స్ మీద ఓటుకి జరిగింది. ఆమె పర్ఫార్మెన్స్ మీద
యూనిఫామ్ గా పీపుల్ వాంట్ ఆర్ డిఫీట్. అలా గెలుపు కొరకు ఏదైతే ఉందో, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఏదైతే ఉందో, కాలుకు బల్పం కట్టకూడదు జరిగిందని చెప్పంటూ నేను నా పార్టీ నా పార్టీ అభివృద్ధి గెలవాలి అనేటువంటి ఒక దీక్షతో పట్టుదలతో ఇవాళ మీరేం చేసిందే మీ పదవులు అంటగట్టినాక మీ పదవులు అంటగట్టాక మీరేం చేసిన అంటూ నేను ఆమె కాలుకు బల్పం కట్టుకొని ఏదైతే ఉన్నదో మిమ్మల్ని గెలిపించాలి, మా పార్టీ బలపడాలి. దానికి కృతజ్ఞత ఇవ్వాలి ఏదైతే ఉందో మీరు ఆమె ఓటమికి మీరు నైతికంగా బాధ్యత బాధ్యులైనట్టు నేను మీరు చక్కగా బాధ్యత వహించినట్టయితే మీ బాధ్యత నిర్వర్తించినట్టయితే ఈ పరిస్థితి ఎదురు కాదు కదా. బడికైనా ఏదైతే బాధ్యతాయుతంగా ఆలోచించండి, బాధ్యతతో పనిచేయండి. మరి మీరు అధికారంలో ఉన్నారు, మీ మీద ఎక్కువ మోర్ రెస్పాన్సిబిలిటీస్ లైస్ విత్ యూ. ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఏదైతే ఉందో, లబ్ధిదారుల ఫలితాలు అందింపజేయడానికి కొరకు ఏదైతే ఉందో, కేవలం ప్రకటనలు పరిమితం కాకుండా ఎక్కడ జాప్యం అవుతుంది, ఎందుకు జాప్యం అవుతుంది, ఆ జాప్యం నివారణకు ఏం చేయాలి, ఆ ప్రయత్నం చేయండి. నాలుగేళ్ళైతే మీరే ఉంటారు, నాలుగేళ్ళైతే మీదే అధికారం మీరే ఉంటారు. ఇలా ప్రభుత్వ పథకాల అమలు కొరకు ఏదైతే ఉందో మీ బాధ్యత ప్రధానంగా ఉంటుంది. మేము ఇక్కడ గ్యాప్స్ ఉంటే మీ దృష్టి పట్టుకొస్తాం. ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఏదైతే ఉందో గ్యాప్స్ ఏమి ఉన్నట్టయితే మీ దృష్టి పట్టుకొస్తుంది. రైతు సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని మీరు ఎంటనే మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరంగా పునఃప్రారంభించండి. ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయండి అంటున్నారు నేను. మీరు ఫస్ట్ రేపు ఏదైతే ఉందో ఒక ప్రకటన చేపియండి, మేము ఈ సీజన్లో ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీ ఆరంభించబోతున్నాము, మార్ఫెడ్ ఆధ్వర్యంలో ఆరంభించబోతున్నాము, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు మేము 100 కోట్లు ఇస్తున్నా, అవసరమైన నిధులు సమకూరుస్తున్నా. మీరు ఏదైతే ఉందో దానికి జిఎస్టీ ఎగ్జెంప్షన్ ఇవ్వచ్చు. జిఎస్టీ ఎగ్జెంప్షన్ కెన్ బి రిప్లేస్ బై స్టేట్ గోవర్. జిఎస్టీ ఎంతైతే భారం పడుతుందో ఆర్థికంగా, ఆ భారాన్ని ఏదైతే ఉందో మీరు కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ఆఫీసులు పాటిస్తున్నది. కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెసులుబాటు ఇస్తుంది పన్ను రాయితీ. మీరు ఈ షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణకి ఏదైతే ఆ పన్ను రాయితీ ఇవ్వండి, విద్యుత్ రాయితీ ఇవ్వండి. సరే, నూతనంగా ప్రజాకాంక్ష అది ఓటర్ల అభిప్రాయం తీర్పు కవిత గారు చేయలేని పని అరవింద్ చేస్తున్నా చెప్పని విశ్వసించి మరి నువ్వు కూడా ఏదైతే ఉందో నెల రోజుల లోపల నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను. అరవింద్ గారు నెల రోజుల లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను. అది కూడా ఎన్నికల నినాదంగానే పరిమితం కాకుండా, ఎందుకంటే ఇవాళ కవిత గారిని అంటే నేను ఇంటికి పంపినట్టు తప్పైపోతుంది. ప్రజాస్వామ్యం లోపల గెలుపుకోవడం సహజం. ఒక ఎన్నిక ఊడినంత మాత్రాన్ని ఎవరింటికి పోరు, ఒక ఎన్నిక ఊడినంత మాత్రాన్ని ఎవరింటికి పోరు అని చెప్పంటూ నేను ప్రజాసేవ చేయడానికి ఏదైతే ఉందో, ఇవాళ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ సర్వింగ్ ది పీపుల్, బట్ ఇట్స్ నాట్ సోల్ సోర్స్. ఇది ఒకటే మార్గం కాదు. ప్రజాసేవ చేయడానికి ఏదైతే ఉందో ప్రజాప్రాతినిధ్యం ఒకటే మార్గం కాదు. ప్రజాప్రాతినిధ్యం అనేది ఒక మార్గం. ప్రజాప్రాతినిధ్యం లేకుండా కూడా మీరు ప్రజాసేవ చేయవచ్చు. ఇలా కవిత గారికి ఏదైతే ఉందో ఆ అవకాశం మెండుకు నేను చెప్పంటున్నాను. ఆమెకి ఇవాళ ప్రజాప్రాతినిధ్యం లేకున్నా కానీ ప్రజాసేవ చేయటానికి అవకాశాలు మెండుకుంటాయని చెప్పంటున్నాను. కాబట్టే నేను ఈ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం చొరవ తీసుకోవాలని చెప్పినప్పుడు అందజేస్తున్నాను. అట్లా అరవింద్ గారికి ఇవాళ మీకు కేంద్రంలో ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, ఇది మీరు ఎన్నికల వాగ్దానంగా భావిస్తారా లేక స్థానికంగా ఉండే పరిస్థితులు అనుగుణంగా భావిస్తారా? మీరు పసుపు బోర్డు ఏర్పాటు చేయండి, దాన్ని వాగ్దానం చేసి పసుపు బోర్డు ముచ్చట అది మీకు ఏమైనా జాప్యమైనా కానీ ముందు రాబోయే సీజన్కు క్వింటలు 15,000 రూపాయలు మద్ద ధర ప్రకటించండి. క్వింటలు 15,000 రూపాయలు ఏదైతే ఉందో పసుపుకు ధర కల్పించండి. అప్పుడు మాత్రమే మీ విజయానికి సార్థకత ఏర్పడుతుంది.
లేకుంటే దాన్ని ప్రజల దృష్టిలో ఏది ఎత్తుందో టెక్నికల్ సాంకేతికతను విజయం సాధించాలని భావించినా కానీ ప్రజల దృష్టిలో అది గెలుపుగా నువ్వు భావించాలని చెప్పానంటే ఇలా పసుపు రైతు కానీ ఎర్రదొన్న రైతు కానీ నువ్వు గిట్టుబాటు ధర కల్పించబడగలిగినప్పుడు మాత్రమే దాన్ని గెలుపుగా భావించడం దుఃఖం అని చెప్పి అంటున్నా. నేను అరవింద్ గారికి ఏదైతుందో దాని మీద దృష్టి పెట్టి రేపు రాబోయే సీజన్ ఎందుకంటే ఇప్పుడు మేము విత్తనం పెట్టే సీజన్ మేము పసుపు పెట్టాలేమని చెప్పారంటే మాకు దానికి లభించబోయేటటువంటి ధరను బట్టి రైతు ముందుకు పోతుంది, దానికి లభించబోయే ధరను బట్టి ముందుకు పోతుంది. అరవింద్ గారికి ఏదైతుందో మళ్ళీ ఏ పరిస్థితుల్లో రేపు పసుపుకు రాబోయే సీజన్లో 15,000 రూపాయలు తక్కువ కాకుండా ధర కల్పించగలుగుతుంది అనేటువంటి ఒక ప్రకటన మీరు చేయడంతో పాటుగా ఒక అష్యూరెన్స్ కల్పించండి, సో దట్ రైతు ఇవాళ ముందుకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దిస్ టూ ఆర్ మై అపీల్స్ టు వన్ టు ది స్టేట్ గవర్నమెంట్ త్రూ కవిత గారు, ది అదర్ వన్ ఈస్ టు అరవింద్ కిరణ్. పుల్వామా 30 మంది పౌరులు సైనికులు బలి పెడితే సిగ్గుపడాలని చెప్పి అంటున్నాను. ఈ సాల్ కొల్యూడేట్ ఎన్నికల సమయం లోపల ఏదైతుందో జాతీయ భావన ప్రేరేపించే విధంగా ఎప్పటికీ యుద్ధ సమయం లోపల జాతీయ భావన ప్రేరేపించబడుతుంది. పీపుల్ మూడ్ ఏదైతుందో ప్రభుత్వ వైఫల్యాలకు వెళ్ళి పక్కన పోయింది, ప్రభుత్వ వైఫల్యంపై పక్కన పోయేది ఎత్తుందో జాతీయ భావనపై దృష్టి పెద్ద ఎవరైనా కానీ లెట్ ఇట్ బి ఎనీ గవర్నమెంట్ ఇన్ ది నేషన్, మన పొరుగు దేశం మన మీద అక్రమంగా దాడి చేస్తే మనం బదులా తీసుకోలేకపోతుంది. సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఇలా కొత్తది కాదు, ఇది సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయంగా వాడుకునేది ఎన్నడూ లేదు. యుద్ధం కేవలం సర్జికల్ స్ట్రైక్లు రాజకీయంగా వాడుకోలే ఎన్నికల లబ్ధి కోసం ప్రయత్నం చేసింది ఈ పార్టీ అని చెప్పి. ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ ఈస్ ఐ విష్ దట్ మోడీ షుడ్ కమ్ టు పవర్, ఆడ మోడీ ఉండాలి నేను ఉండాలి, వీళ్ళు గెలిచినగా అభినందించారు ఇమ్రాన్ ఖాన్, ఇట్స్ ఆల్ రైట్, అందరూ బాగానే ఉంది, గెలిచినగా పొరుగు దేశం ఎవరైనా అభినందిస్తాం. ఎన్నికలగడ ముందు నీ ప్రత్యర్థిని ఎదుగుతుంది, ఇది ఒక మతతత్వ పార్టీ, ఇది ఒక మతతత్వ పార్టీ అని చెప్పని నువ్వు తెలిసి అటువంటి మతతత్వ పార్టీ అధికారం రావాలని చెప్పి కోరుకుంటున్నావు అని చెప్పారంటే నన్ను ఏమనాలనే. ఆధ్యాత్మిక చింతన ఎవరికి అయినా కావాల్సిందే, ఆధ్యాత్మిక చింతన వదలవరను, కానీ ఆధ్యాత్మిక చింతనను ఏదైతుందో ప్రచారాన్ని వాడుకోవడం ఎక్కడ ఉందే. తర్వాత మన పోరాటానికి సిద్ధమైంది, ఫలితాల తర్వాత మనం ఏ విధంగా ఉమ్మడి పోరాటం చేయలేదు దాని మీద చర్చలు చేసింది, బట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉమ్మడి పోరాటం చేయలేదు దాని మీద చర్చ లేదు. ఎన్నికల్లో ఉమ్మడి పోరాటం పట్ల లేదు. యూపీలో అదే బీఎస్పీ సమాజ్వాదీ కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి కొట్లాడితే పరిస్థితి ఇంత అది ఉండదు కదా.